మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. సో ప్యూర్ న్యూమరాలజీలో మనకి సైంటిఫికల్గా, మిస్టికల్గా, కాస్మికల్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు నక్షత్రం ప్రకారమే పేరు పెట్టుకొని నా దగ్గరికి వచ్చారు, అర్థమైందండి. ఓకే, మీరు సిహెచ్తో పెట్టుకోవాలి చర్విత్. సో స్పెల్లింగ్ ఎలా ఉండాలండి? స్పెల్లింగ్ ఎలా ఉండాలి? తెలుగులో ఎటువంటి మార్పు ఉండదు, అవునా? తెలుగులో ఎటువంటి మార్పు ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా మీరు చర్విత్ తీసుకోండి. మీ లెక్కలు మీకు ఉన్నాయి కదా, చాల్డీన్ ఆర్ పైథాగరస్ తీసుకోండి. కరెక్టా అవి? మీరు చర్విత్ పెట్టేసుకుంటారా? ఓకే, మీ నక్షత్రం చూపించింది, చర్విత్ మీరు పెట్టుకున్నారు. స్పెల్లింగ్ ఏంటండి? ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏమిటి? చాలా రకాలు వస్తుంది. ఈ చాలా రకాలలో మీకు సరిపడిన చర్విత్ స్పెల్లింగ్ ఏంటి? కొంతమంది యాథాలాపంగా అన్నారో జోక్గా అన్నారో నాకు తెలియదు. మరి ఒక న్యూమరాలజిస్టు స్పెల్లింగ్లో కరెక్షన్స్ చేయక ఇంకేం చేస్తాడు? అది చిన్నప్పటి నుంచి కరెక్షన్స్ ఉండదా? మరి ఇంకెందుకండి న్యూమెరికల్ కరెక్షను? అంటే న్యూమరాలజీ ఓన్లీ 30 ఏళ్ళ వాళ్ళకేనా? మీరు పేర్లు పెట్టే పేర్లలో న్యూమెరికల్ కరెక్షన్స్ ఉండక్కర్లేదా? ఉండాలా లేదా అండి? కామన్ చర్విత్ మీకు పడదండి. ఏం చేస్తారు మీరు? నక్షత్రం చెప్పింది, చాలా సంతోషం. స్పెల్లింగ్ ఏంటండి? కరెక్ట్ స్పెల్లింగ్ లేకుండా మీరు ఏం చేయగలరు? ఇప్పుడు వస్తుంది న్యూమరాలజీ. అక్షరం ఎక్కడ ఏది ఉండాలి? బ్యాలెన్స్ లెటర్ ఏంటి? డినై చేసిన లెటర్స్ ఏమన్నా ఉన్నాయా? యాక్సెప్టబుల్ కాని లెటర్స్ ఏమన్నా ఉన్నాయా? ఇది తెలుగు భాషకి వర్తించదు సుమా, కేవలం ఇంగ్లీష్లో నేను గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు న్యూమరికల్ కరెక్షన్ చేసేది ఇంగ్లీష్ పేర్లలోనే కదండి? అంటే మీ చదువంతా అయిపోయాక మీకు ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ పేర్లో ఈనో ఆరో వీనో ఒకటి పెట్టడానికి మాత్రం మీకు రూల్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూమరాలజీని బ్రహ్మాండంగా అడ్డంగా పెట్టుకుని వాడేస్తాం. అదే పుట్టిన పిల్లలకి వాళ్ళకి అప్పటి నుంచి ఆ నేమ్ ఎందుకు ఇవ్వకూడదు? అది తప్పేలా అవుతుంది. అది తప్పైతే మీరు చేసే కరెక్షన్ తప్పు కదా. మీరు చేసే ప్రతి కరెక్షను తప్పే, బ్లండర్స్ ఉంటున్నాయండి, బ్లండర్స్ అండి. దాన్ని చేద్దాం. సో ఇంగ్లీష్ స్పెల్లింగు మన